నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి అలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఎనిమిది తారీఖు రోజు ఎంఎస్ నంబర్ నూట తొంభై ఒకటి ఈ జీవో స్పష్టంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది ఈ పది లక్షల క్లెయిమ్ చేయడం అనేది ఎవరైనా బాధితులు లేకపోతే వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన ఏవైనా ఎవరైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇందులో ఎంపానల్మెంట్లో ఉన్న హాస్పిటల్స్ ఎవరైనా హాస్పిటల్లో చేర్చుకోకపోయినా పది లక్షల వరకు వాళ్లకు ఆరోగ్యశ్రీ ఈ కవరేజ్ ఇవ్వకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆయా ఆసుపత్రుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది కాబట్టి దయచేసి మా సహచర సభ్యులకు నా సూచన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏడు తారీఖు నాడు ప్రభుత్వం బాధ్యత తీసుకున్న రోజే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకున్నాం ఎనిమిది తారీఖు రోజు జివో ఎంఎస్ నంబర్ నూట తొంభై ఒకటి ఆల్రెడీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది కాబట్టి మే ద్వారా సభ్యులందరికీ 119 మంది సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వివరాలను తెలియజేస్తున్నాను అధ్యక్షం ధన్యవాదాలు హర్ వెల్ चीफ मिनिस्टर साहब आई आई थैंक यू एंड आई वेलकम दैट कि द जीओ वाज इशूड अबाउट एनहांसमेंट ऑफ अरोग्य شریف टू 10 లక్షలు రూపాయిస్ లేకన్ aap meri baat ko samjhiye main ye batana cha raha hu कि किस तरीके से यह दस लाख रुपया एक पेशेंट को दिया जाएगा वो तफसील अब तक नहीं आई है सिर्फ दस लाख का ऐलान हुआ लेकिन आपके इस ऐलान से एक भी पेशेंट को नहीं फायदा हुआ क्या यह दस लाख आपका सीसीयू में इनहेंस होगा क्या दस लाख कैंसर के पेशेंट को होगा दस लाख क्या अगर एक पेशेंट साढ़े चार लाख अगर अब हो गए तो नेक्स्ट एडमिशन उसको डिनाई होता था हैज एब्सॉर्ब दिस अमाउंट तो क्या वो फिर से आएगा तो फिर उसको आप साढ़े पांच का ट्रीटमेंट देंगे क्या ये 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 चीजें नहीं आई हैं मैं ये चाहता हूं कि अगर ये अगर क्लैरिटी से आ जाएगा तो वह दस लाख का फायदा आवाम को मिलेगा आज बेशक आपने जियो दिया लेकिन किसी पेशेंट का इससे फायदा नहीं हो रहा मैं ये आपके इल्म में लाना चाह रहा